పానిక్ నియర్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధేశ్యామ్ మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవనుంది. రాధాకృష్ణ డైరెక్షన్ లో యువి క్రియేషన్స్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక సాహో అయితే ప్రపంచంలో చాలా దేశాల్లో రిలీజ్ అయింది. దీంతో ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చింది. ఇప్పుడు రాధేశ్యామ్ కూడా చాలా దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక భారత సినిమాలకి మన దేశం బయట అమెరికా పెద్ద మార్కెట్. అమెరికాలో తెలుగు వాళ్ళు భారతీయులు ఎక్కువ మంది ఉండడంతో మన ప్రతి సినిమా అమెరికాలో రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ ని సాధిస్తోంది. ఇప్పుడు రాధేశ్యామ్ ని అమెరికాలో భారీగా రిలీజ్ చేయనున్నారు. గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సంస్థ రాధేశ్యామ్ సినిమాని అమెరికాలో రిలీజ్ చేస్తోంది. ఒక అమెరికాలోనే 1116 లొకేషన్స్ లో 3116 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది. అంతేకాక ఒక్కరోజే 11116 షోలు వేస్తున్నారు. ఈ లెక్క అమెరికాలో రాధేశ్యామ్ భారీగా రిలీజ్ అవ్వడమే కాకుండా భారీ హిట్ మంచి కలెక్షన్స్ కూడా సాధించబోతోంది. ఒక్కరోజే ఇన్ని షోస్ వేసి అమెరికాలో తెలుగు సినిమా సత్తా చాటుతున్నాడు ప్రభాస్. ఇది రోజు ఫిలిం అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సి6 న్యూస్.